అయోధ్యాకాండ 3వ సర్గ 13వ శ్లోకం నుంచి అంతఃపురస్య ద్వారాణి సర్వస్య నగరస్య చ చందనస్రగ్భిరజ్జంతం ధూపశ్చ ఘ్రాణర్హరివీం సమస్త రాజగృహ ద్వారాలను నగరాల్లో సర్వగృహ వాకిళ్లను గుమ్గుమలాడే చందన గంధాల పూతలతో చక్కటి పూలమాలలతో అలంకరించండి. వాటి సువాసనలు వెజ్జల్లే ధూపాలను వేయండి. ప్రశాంతమన్నం గుణవద్దత్తరి క్షీరోపసేచనం ద్విజానాం శతసహస్రయత్ ప్రకామమలం భవేత్. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోనంతగా గడ్డపిరగతో కూడిన దద్యోదనములను చిక్కటి పాలతో సిద్ధమైన పాయసాన్నములను ప్రశస్తములైన ఆహార పదార్థాలని సిద్ధమనుంచండి. సత్కృత్య ద్విజముఖ్యానాం స్వప్రభాతే ప్రతీయతాం ఘృతం దధిజలాజాస్త దక్షిణాశ్చాప పుష్కల. రే ప్రాతకాలంతో బ్రాహ్మణోత్తములను మృష్టాన్నములతో సత్కరించి వాళ్ళకి సమృద్ధిగా నెయ్యి పెరుగు పేలాలు దక్షిణలో సమర్పించండి. సూర్యేభ్యుదిప్త మాత్రే స్వో భవిత స్వస్తి వాచనం బ్రాహ్మణ సనిమంత్రంతాం కల్పంతమాసనాని చ ఆవద్యంతాం పతాకాశ్చ రాజమార్గ రాజమార్గస్థ శిక్షత. రేపు సూర్యోదయ సమయంలో స్వస్వాచనము జరగాలి కాబట్టి బ్రాహ్మణులు అందరినీ ఆహ్వానించండి. వాళ్ళకి సముచితములైన ఆసనాలను ఏర్పాటు చేయండి. నగరములందరి ప్రతి గృహంపై పతాకములను ఎగురవేయించండి. రాజమార్గంన కల్లాపి చెల్లించండి. సర్వే చక్కత్తాళవచర గణిక స్వలంకృత కక్షాం ద్వితీయమాసాధ్య తిష్టంతునుపవేస్మన దేవాయ తన చైత్యేషు సాన్నభక్ష సదక్షిణ ఉపస్థాపయితవ్యాస్యు మాయాయోగ పృథక్ పృథక్. తాళవాద్యములందు కుశలైన నటులందరికీ చక్కగా అలంకరించుకుని వారకాంతలు రాజభవనములందు రెండో కక్షలో చేరి ఉండాలి. దేవాలయములందు వీధులు కూడలియందు దేవతలను సేవించుటకై అన్నములను మోదకములను నైవేద్య పదార్థాలని పుష్పమాలల్ని దక్షిణల్ని వేరువేరుగా సిద్ధంగా ఉంచండి. దీర్ఘాసిబద్ధ యోధాశ్చ సన్నద్ధామృష్ట వాస మహారాజాంగణం సర్వే ప్రవిశంతు మహోదయం. యోధులందరూ పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి నడుములందు పెద్ద పెద్ద ఖడ్గాలు దాల్చి రామాభిషేక రూపమైన అభ్యుదయ సమయమున మహారాజు గారి భవన ప్రాంగణమునందు నిలిచి ఉండవలెను. ఏమం వ్యాధిస్త విప్రవుతవు క్రియాస్తత్ర సునిశ్చితవు చక్ర తుశ్చైవేషం పార్థివాయ నివేద్య చ కృతమిచ్చేవ చ భూతం అభిగమ్య జగత్పతిం యథోక్తవచనం ప్రీతౌ హర్షయుక్తే ద్విజర్షభౌ. చక్కటి నియమనిష్టాపరులైన వశిష్ఠ వామదేవులు ఆ విధంగా రాజభవనమునందు పురోహితులు ఆచరింపవలసిన కార్యములు ఆదేశించారు. రాజుగారి ఆమోదంతో దాసదాసీజనులందరినీ అక్కడికి రప్పించారు. తాము ఆదేశించిన పనులన్నీ నెరవేరిన కారణంగా వశిష్ఠ వామదేవులు మిక్కిలి హర్షపులకితులే రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, మీ అనుతను అనుసరించి పనులన్నీ పూర్తి చేయబడినవి అని పలికిరి. తత సుమంత్రం ద్యుతిమాన్ రాజావచనం అబ్రవీత్ రామకృతాత్మా భవత శీఘ్రమాని రియతమితి స తదేతి ప్రతిజ్ఞాయ సుమంత్ర రాజశాసనాత్ రామం తత్రానయాన్ చక్రే రథే నరది నంబరం అథ తత్ర సమాసీనా తథ దశరథం నృపం ప్రాచోదీచ ప్రతిష్టాచ దక్షిణాచ్యాశ్చ భూమిపాహ లేచాచార్యస్ ఏ చాన్యి వనశైలాంతరవాసిన ఉపాసాన్ చక్రీరే సర్వే తం దేవా ఇవ వాసవం. అంతట మిక్కిలి సంతృష్టి లేని దశరథుడు సుమంత్రంతో సకల విద్యల్లో సుశిక్షితుడే ఉన్న శ్రీరాముడిని ఇక్కడికి వెంటనే తోడుకొని రండి అని పలికాడు. పిమ్మట సుమంత్రుడు అట్లేని పలికి రాజాజ్ఞను అనుసరించి అధికులతో మేటి అయిన శ్రీరాముడి రథంపై ఆ సభాభవనమునకు తీసుకొని వచ్చారు. ఇంత లోపల 4 దిక్కులకు సంబంధించిన సామంత రాజులు, మ్లేచ్ఛ ప్రభువులు, వనములకు, పర్వత ప్రాంతములకు చెందినవారు అందరూ కూడా అయోధ్యకు విచ్చేసిరి. పిదపవారి సభలో ఆశీల్లి ఆ దశరథుణ్ణి సేవించిరి. తేషాం మధ్యేశరాజర్షి మరుతమివ వాసవ ప్రసాదస్తోరథగతం తతస్థాయాంతమాత్మజం గంధర్వరాజ ప్రతిమం లోకే విఖ్యాత పౌరుషం దీర్ఘబాహుం మహాసత్వం మత్తమాతంగగామినం చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూపాదార్యగుణై పుంసాం దృష్టిచిత్తాపహారిణం ధర్మాభిసప్త పర్జన్యం ఆదయంతం ఇవ ప్రజా నత తర్స సమాయాంతం పశ్యమానో నరాధిపా.
ఆ సామంతాదుల మధ్య రాజర్షి అనే దశరథుడు, దేవతల మధ్య దేవేంద్రుడిలా విరాజిల్లుతున్నాడు. రథంపై వస్తున్న తన కుమారుణ్ణి అతని ఆ రాజభవనం నుండే చూశాడు. శ్రీరాముడు శౌర్యపరాక్రమంలో గంధర్వరాజతుల్యుడు, లోకమునందు పౌరుషమున అద్వితీయుడు, దీర్ఘభాగు, గొప్ప బల సంపన్నుడు. మదపుటేనుగుల వలె గంభీరంగా ఉండి, చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యం గలవాడు. చూడముచ్చటైన అందచందములు గలవాడు. రూప సౌభాగ్యములచే ఔదార్యాది గుణములతో సర్వ ప్రాణుల దృష్టిని ఆకర్షిస్తూ వారి చిత్తములను అపహరించేవాడు. ఎండబాధకు గురి అయిన వాళ్ళకి మేఘాలు ప్రజలకు ఆహ్లాదాన్ని కూర్చున్నట్టుగా శ్రీరాముని వదనం అందరికీ ఆహ్లాదాన్ని కూరుస్తుంది. అలాంటి శ్రీరాముడు తన గడకు వచ్చుచుండగా తండ్రి అడు దశరథుడు ఆయన్ని అదే పనిగా రెప్పలార్పక ఎంతగా చూస్తున్నా తనివి తీరకుండా ఉన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు.